ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం సిఐడి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది రాజకీయ నేతల నుంచి సామాన్యుల వరకు చంద్రబాబు జైలుకెళ్లడం గురించి చర్చించుకుంటున్నారు శనివారం ఉదయం చంద్రబాబుని అరెస్టు చేయడం ఆదివారం ఉదయం ఆయనను సిఐడి కోర్టులో హాజరుపరచడం ఆ తర్వాత ఆయనకు రిమాండ్ విధించడం చూస్తుండగానే జరిగిపోయాయి చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ వర్గాలు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నాయి ఇక బాబు అరెస్ట్ తో టీడీపీ శ్రేణులు ఢీలాపడగా వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు ఇది శాంపిల్ మాత్రమే చంద్రబాబు జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సి ఉంటుందని వైసీపీ నేతలు జోస్యం చెప్పుకొచ్చారు తీగలాగితే డొంక కదులుతుందని అంటున్నారు వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఇంకా ఏదో జరగనుందనే భావన కలగకమానదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు పేరుని చేర్చిన సిఐడి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో ఆయన తనయుడు నారా లోకేష్ పేరుని కూడా చేర్చారు రెండు వేల ఇరవై ఒకటిలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చంద్రబాబు పేరు అరెస్ట్ ఆయన సిఐడి పోలీసులు ఏదో ఒక కేసులో నారా లోకేష్ ను సైతం అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది అదే జరిగితే టిడిపి శ్రేణులకి దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకుండా పోతుంది ఒకవేళ నారా లోకేష్ చేస్తే టీడీపీ శ్రేణులని ఎవరు ముందుకు నడుపుతారనే ప్రశ్న తలెత్తుతోంది నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండగా మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని పార్టీని కాపాడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు ఇక ఇటీవల జరిగిన సీనియర్ ఎన్టీఆర్ స్మారక నానం విడుదల కార్యక్రమానికి దూరంగా ఉన్న తారక్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలోనూ స్పందించలేదు అలాంటిది ఆయన ఇప్పటికిప్పుడు టీడీపీలో చేరి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతూ పార్టీ గెలుపు బాధ్యతని తన భుజానికి ఎత్తుకుంటారని ఆశించడం అత్యాశ అవుతుంది ఇప్పటి వరకు జగన్ సర్కార్ తారక్ మాట్లాడలేదు మరో విషయం ఏంటి అంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఫ్లెక్సీలు వెలిసాయి నా ఆత్మకు శాంతి కలిగించావు జగన్ సీనియర్ ఎన్టీఆర్ జగన్ కి థ్యాంక్ యూ చెబుతున్నట్లుగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో జగన్కు హరికృష్ణ తారక్ బొకే ఇస్తున్నట్లుగా ఫోటోను ఇచ్చారు అంతేకాదు సెప్టెంబర్ పదిని సీనియర్ ఎన్టీఆర్ ఆత్మశాంతి దినోత్సవంగా ఇందులో డిక్లేర్ చేశారు ఇదంతా ఎన్టీఆర్ ని ఇష్టపడే వైసీపీ సానుభూతి పరులు చేశారని అనుకున్న రెండు ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు తారక్ మధ్య సంబంధాలు బాగోలేవని మాత్రం నిజం ఈ నేపథ్యంలో తారక్ టీడీపీ వైపు చూస్తారని అనుకోలేం ఒకవేళ చంద్రబాబు లోకేష్ ఇద్దరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తితే నారా బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆమె రాజకీయాల్లోనూ రాణించే అవకాశం లేకపోలేదు మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం